తమిళ స్టార్ హీరో సూర్య రీసెంట్ గా విక్రమ్ సినిమాలో చిన్న గెస్ట్ రోల్తో ఆతర కొట్టేశారు. నిజంగా ఆ చిన్న రోలే ఆయనకి ఎంత పేరు తెచ్చిందో తెలిసిందే. అలానే ఆయన ఇప్పుడు వచ్చిన హీరో కాదుగా, ఆయనకి ఎంతో మంచి ఇమేజ్ ఉంది. సూర్యకి తమిళంలోనే స్టార్ హీరో కాదు, తెలుగులో కూడా ఆయన మంచి స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి హీరో. ప్రస్తుతం సూర్య చేస్తున్నటువంటి సినిమాల్లో ఒక ఎమోషనల్ రోల్ ఉందట, మరి దాంతో ప్రేక్షకుల్ని బాగా కనెక్ట్ అవుతున్నారు. తాజాగా తెలుగు మీడియాతో మాట్లాడినటువంటి మన సూర్య యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి చాలా ఎమోషనల్గా చెప్పారు. ఎన్టీఆర్ని చూస్తే నా సొంత తమ్ముళ్లాగా అనిపిస్తుంది. నిజంగానే నాకు దేవుడిచ్చినటువంటి తమ్ముడుగా నేను తారక్ని భావిస్తాను. ఎందుకంటే తారక్ పిలిచే ఆ విధానం, అలాగే తన సోల్తో మాట్లాడే తత్వం, తన యాక్టింగ్ నాకు బాగా కనెక్ట్ అవుతుంది. నా తమ్ముడు కార్తి ఎలాగో నాకు తారక్ అలాగా అంటూ మొత్తానికి ఎమోషనల్గా సూర్య మన తారక్ గురించి చెప్పడం ప్రేక్షకుల్ని నిజంగా బాగా కనెక్ట్ చేస్తుంది. ఏది ఏవైనా హీరో లాంటి అంత పెద్ద హీరో మన తారక్ గురించి ఎంత గొప్పగా చెప్పడం, తన కుటుంబ సభ్యుడిగా భావించడం ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంది. ఏది ఏవైనా అటు బుల్లితెరలోనూ ఇటు వెండితెరలోనూ ఎక్కడ చూసినా తారక్ RRR సినిమా యాక్టింగ్ గురించే వినపడుతోంది. అలాగే నెక్స్ట్ సినిమా గురించి ఎప్పుడొస్తుందని ఎదురు చూస్తున్నారు. ఈ సందర్భంలో సూర్య తారక్ గురించి చెప్పినటువంటి ఈ మాటలు కూడా వైరల్ అవుతోంది. సో నిజంగా తారక్ని దేవుడిచ్చిన సొంత తమ్ముడిగా భావిస్తానని సూర్య చెప్పడం ప్రేక్షకులకి కూడా బాగా కనెక్ట్ అయింది. సో టాలీవుడ్లో రీసెంట్గా మంచి సినిమాతో హిట్ కొట్టినటువంటి మన సూర్య మరిన్ని సినిమాలతో ముందుకు రావాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు తారక్ ఫ్యాన్స్.